కాదురా, అది మటన్. అది మటన్. హలో హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నీకు నవ్వరాదురా, నువ్వు కనపరావురా నుంచి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెరి డార్లింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది చాలా వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుంది. సో ఈరోజు వచ్చేసి సండే, యాజ్ యూజువల్ చికెన్ మటన్ రెండు తెచ్చాడు అనమాట. అన్నమేటి అంట. సో ఫస్ట్ టిఫిన్కి చికెన్ చపాతీ చేసి ఆ తర్వాత ఇంకా కొంచెం గ్యాప్ ఇచ్చి, గ్యాప్ అంటే రెస్ట్ తీసుకోవట్లేండి, భోగులు ఉన్నాయి సుమారుగా, అవన్నీ కడుక్కొని ఆ తర్వాత మటన్ చేసి వైట్ రైస్ చేస్తాను. జస్ట్ వైట్ రైస్, ఎందుకంటే ఎన్ని రకాలు నేను చేయలేనబ్బా. ఓకేనా? సో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఏం రా ఏమనింది? నేను చెప్తాపు, నా రోజు పెట్టమని చెప్పు అక్కకు. అక్క నా రోజు పెట్టాలంటే అమ్మ చెప్పింది అనుకో. సో చపాతి పిండిలే, నీకు చెప్పాలి నాన్ని. సో నేనైతే అక్కడ చికెన్ వేసేసాను ఆల్రెడీ, ఎందుకంటే ఆయన ఇక్కడే ఉన్నాడు, త్వర త్వరగా టిఫిన్ కోసం అని చెప్పినాడు అనమాట. చేయకుండా వీడియోలు పంచాయతీ పెట్టుకుంటే ఈ బాయ్ కొడతాడు, నీ బగలు కొడతాడు. వాడు చూడండి, కెమెరా చూపించినా గడిచాడు. ఏమైంది? కుట్టిందే పని, ఆ రోజు పెట్టిపించప్పా నేను, పని ఆ రోజు పెట్టిపించప్పా. ఈ బగలు కొడతాడు, ఇంకా చేయకుండా నీ కెమెరా వీడియోలు పెట్టుకుందామని. ఏదైనా అయిపోయిన తర్వాత నీ వీడియోలు చేసుకో అంటాడు, కానీ అది ఆ పెండింగ్ పెట్టి నీ వీడియోలు చేసుకో అని ఎప్పుడు చెప్పలేదు. సో మనం యాజ్ యూజువల్ చపాతి పిండి విసుకుతున్నాం అనమాట. ఇంకా వెరీ బోర్ అనమాట. ఇంకా రోజు చికెన్ కర్రీ ఏం చేస్తాం, ఒకే స్టైలే కదా. చరిష్మా, వాడికి నా రోజు అంట పెట్టుపాట. సరే పొమ్మ, వాడు చిన్నపిల్లోడు, వీళ్ళతో నా పానం పోతుంది. పోనా పోనా, నా రోజు పెడతాది పక్క. చిట్టి చచ్చిపోమ్మను. ఏమరా చిట్టిని చచ్చిపోమ్మని అంటున్నాడు వాడు? కూడా ఆర్మాను నీకు, ఈ పిల్లలతో ఆసిరికే నా పానం తీసినారు. సో త్వర త్వరగా అయితే చికెన్ వేసేసుకున్నాను పొయ్యి మీద, అది మీకు చూపలేదు. ఇంకా చపాతీకి పిండి విసుకున్నాను అనమాట, కొంచెమే విసుకుతున్నాను, దండికి ఏం విసుకోలేదు. మరి దండికి అయితే నానేసరికి చాలా టైం పడుతుంది అనేసి క్విక్గా అయిపోవాలని త్వర త్వరగా చేసేసాను. అన్ని మసాలాలు వేసేసాను లేండి. దీనికి ఏం పేరు పెడతాడు అయ్యా? బాగలేదు, బాగుంది, సంథింగ్ ఏదో ఒక పేరు పెడతాడు. ఎందుకు వచ్చినావురా? కాళ్ళ పొంగా అయితే పిలుచాపో. నువ్వు ఆడ కూర్చుంటే నేను ఆడ కూర్చొని చేయాలరా? నేను ఆడ కూర్చోవాలరా? ఏడా కింద కూర్చుంటే కన్నప్ప చదరా, దాంట్లో ఏమయ్యేది, మాడిపోయేది, మాడిపోంది. లేపో, అయితే పిలుచాపో, నేను ఆడ కూర్చోవాలరా? వద్దు లేనైనా, నేను చికెన్ అయితే పిలుచాలే. సరే పో, చికెన్ అయితే గణపతి పప్పు చూడిపో, నువ్వు చికెన్ అయితే పిలుచాపో. ఏడ స్థలం ఉంది రాడా, ఏడు స్థలం ఉందిరా. ఏడుందిరా స్థలం ఆడ కూర్చోనికి. లేచిపోనైనా, నీ కారాలు ఎందుకు పడతావు నువ్వు? ఏం రా అంత తొందర, ఏ అంత బో తినలేవురా నువ్వు? నేను మంచి చేస్తారా? సార్ మటన్ వేసేసుకున్నాను, మటన్ ఉప్పు పసుపు వేసి వేయించి ఆ తర్వాత మసాలాలన్నీ యాడ్ చేసి, ఇంక్లూడింగ్ ఒక టమోటో కూడా యాడ్ చేస్తాను. ఎందుకంటే చాలామంది నువ్వు చాలా మటన్ వెరైటీగా చేస్తున్నావు అన్నారు. మేము ఇక్కడ ఇంతేనండి చేసేది. ఏం వేస్తారంటే జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, తెల్లవారి వేసి, ఇంకా అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం ధనియా పొడి వేసి ఇంకా అలాగే మూత పెట్టేస్తారు, అదే మళ్ళీ థిక్గా అయిపోతుంది అన్నమాట. సో మేము ఎలా చేసుకుంటాం మటన్ అనేది ఇంకోసారి ఇంకో వీడియోలో చేసి చూపిస్తాను. అప్పుడు మా అత్త నా పెళ్ళైన కొత్తలో చేసేది, మా ఆయన ఇప్పుడు నేను చేసేదానికి అలవాటు పడ్డాడు అనమాట. సో అది నచ్చదు ఆయనకి. సో ఇంకా మా ఆయన లివర్ తీసుకొచ్చాడు అనమాట నా కోసం, ఎస్పెషల్లీ నా కోసం, ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో డాక్టర్ బ్లడ్ లేదు ఎక్కువ తిను అని చెప్పాడు అనమాట. అప్పటి నుంచి ఆయన తెస్తూనే ఉన్నాడు, నేను తినింది లేదు, పెట్టింది లేదు అనమాట. ఏదో
ఆయన తృప్తి కోసం తెస్తాడు, నా తృప్తి కోసం ఆయన తెస్తాడు, ఆయన తృప్తి కోసం నేనైతే తనకే చేసి తనకే పెట్టేస్తాను. మళ్ళా సో కొంచెం కూడా వాటర్ లేకుండా ఇదంతా డ్రై అయిపోయింది కదా మటన్. చేతులు కాళ్ళు కాల్చుకోవడం ఇట్స్ కామన్ అబ్బా, కాళ్ళు తెచ్చేయి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తాను. అందులో అల్లం తెలవాలి, సంథింగ్ సంథింగ్ పేస్ట్ అని వేసేయాలి. సో మేమైతే కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకుంటామండి. ఎందుకు అంటే గ్రేవీ రాదు అనే ఒక చిన్న అపోహ అనమాట మా పెద్దవాళ్ళకి. సో మేము వేయకపోయినా కూడా అరుస్తారు వాళ్ళు వేయాలి అనేసి. యాజ్ యూజువల్ అల్లం తెలవాయి. మావాడు మళ్ళా చికెన్ కోసం అన్న ప్లేస్ పంపించిన కదా, మళ్ళీ వస్తున్నాను చికెన్ పెట్టమ్మా. సగం టమోటో కోసేసుకున్నాం. అదేదో టమోటో కోయకుంటే మమ్మల్ని ఊరు నుంచి వెళ్ళేసినట్టు, యూట్యూబ్ నుంచి వెళ్ళేసినట్టు ఉందన్నమాట. మటన్లో టమోటో వేయరా, టమోటో వేయరా అనేసి వెళ్ళేస్తారేమో నిజంగా. ఇదేం వింత మనుషులు రా బాబు అనేసి లివర్ ఫ్రై చేసేసుకున్నాం. బగబగా అనిపిస్తుంది, నా గుండెలు మండుతూ ఉంటాయి అబ్బా, గ్యాస్ ఎక్కడైపోతుందో అనేసి. ఈ బాగా ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ వేయించేసుకొని ఆ తర్వాత ఉప్పు కారం పసుపు ఏమన్నా వేయితే వేసేద్దాం. అంత సారీ అండి, నేను ఫోన్ మాట్లాడుకుంటూ మా అక్కతో నేను ప్రిపేర్ చేసేసాను. ఉప్పు కారం ధనియా పౌడర్ ఇంకా పసుపు వేసి చేసుకోవాలి. ఇది అయితే అయిపోయింది. సో మటన్ అయితే రెడీ అయిపోయింది. ఇది కొంచెం ఇప్పుడే తీసాను మూత. ఈ వాటర్ వాటర్ ఉన్నాయి కదా, ఇదంతా మనకి గట్టి పడిపోతుంది ఒక 10 మినిట్స్కి. ముక్క కూడా బాగా కుక్ అయింది. అంత చూడండి, బాగా కుక్ అయింది ముక్క, మెత్త కుక్ అయింది అనమాట. ఎప్పుడు చిల్డ్రన్స్ డే? నవంబర్ 14. ఈ పొద్దు ఎంత తేదీ? ఇది అక్టోబరే, నవంబర్ కాదు. చిల్డ్రన్స్ డే ప్రిపేర్ చేస్తానంట. ఇప్పటి వరకు హ్యాపీగా పని చేసుకోగలిగినామంటే ఇందులో సాంగ్స్ పెట్టుకోండి. మరి వచ్చి 6 ఉన్నాయి 7 ఇది వరకు ఉన్నాయి అనమాట. మా చరిష్ మామ వాళ్ళ ఫ్రెండ్స్ తో వచ్చి ఇవన్నీ పీకిపించింది అనమాట. మళ్ళీ అడిచిన అబ్బా ఆ రోజు నేను చరిష్ మామ అడిచినబ్బా. మనకు అప్పుడే ఏడాది మనం పని అయిపోయింది. ఇది ఇవన్నీ అడిగితే అప్పుడు మన పని అయిపోయిందట. సింపిరి ముఖం ఇందిరా, నువ్వు చికెన్ చిన్ని వీడి చికెన్ తిన ఆ ప్లేట్ అది అదే ఏందిరా గుడ్డలు అన్ని ఎట్లంటే చేసినావు అంట లోపల. ఎందుకురా ఎందుకురా ఎందుకు చేసినావు రా, కూర్చో. సో ఇంకా నేను చపాతి ప్రిపేర్ చేయాలి. ఆ సామాన్లు అన్ని కడిగేసుకోవాలి నీట్గా. ఫస్ట్ సామాన్లు కడిగేసాను, ఆ తర్వాత చపాతి ప్రిపేర్ చేశాను. ఆయన రాలేదు ఇంకా, ఆయన వచ్చే లోపల
అవి వచ్చే లోపల నేను చపాతి ప్రిపేర్ చేసేస్తాను. చీ సామాన్లు కడిగేస్తాను, ఆ తర్వాత చపాతి ప్రిపేర్ చేసేస్తాను. సో ఇదన్నమాట బ్లాగ్ ఈరోజు. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, లైక్ చేసి బై అండి. బై అండి. బై బై బై.